హాయ్ జన సైనికులందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, ఇంతకుముందుకే పార్టీ న్యాయ విభాగం నుండి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ నోట్లో. అదేంటంటే, పార్టీలోని ముఖ్య నాయకులను కానీ కార్యనిర్వాహకులను కానీ ఎవరైనా యాక్టివ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన వ్యక్తులను, ప్రోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు కనుక వాళ్ళ మీద చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారని ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు. అంటే దీని ఉద్దేశం చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఇది ఒక మంచి విషయం అనుకోవాలి మనకు. ఒక ఏంటంటే, ఇదివరకు పార్టీలో ఉండి జనసేనలో యాక్టివ్గా తిరిగి అన్ని విషయాలు తెలుసుకొని కొంతమంది వ్యక్తులు పార్టీలో ఉండి అంటే యాక్టివ్గా ఉండరు వాళ్ళు, ఇంటర్నల్గా వేరే పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు లోపల నుంచి. బయట నుంచి ప్రెస్ నోట్లు పెట్టి, మన ప్రెస్ మీట్లు పెట్టి, నెక్స్ట్ ఫేస్బుక్స్లలో ఇట్లా లైవ్స్ పెట్టి నమూనా కూడా చేయడం జరిగింది కొందరు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇది రిలీజ్ చేసారు. ఇలాంటివి జరగవద్దు, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇలా చేస్తే. అలాగే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి రిలీజ్ చేశారు. చాలామంది ఏంటంటే, పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతలను చేయడం మానేసి వాళ్ళు చేయట్లే వీళ్ళు చేయట్లే అని చెప్పడమే తప్ప వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా చేయరు. ముందు ఒక కార్యకర్త తనకు ఇచ్చిన బాధ్యత చేయరు సరిగ్గా. ముఖ్యంగా ప్రతి ఒక్కరు మనం జన సైనికులుగా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, కళ్యాణ్ గారు ఆయన తర్వాత అంతటి స్థానాలను ఎవరికైతే అప్పచెప్పారో, ఎందుకంటే ఆయన ఒక్కరే పని చేయలేరు. పార్టీ రాజకీయ పరంగా ఒక పార్టీలో అధ్యక్షుడు ఒక్కడు పనిచేస్తే మనం విజయం తొందరగా చూడలేము. చాలా పోస్టులు ఉంటాయి అందులో, చాలామంది నాయకులు కావాలి, కార్యకర్తలు తప్పక వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. ఇలా ఇప్పుడు మనం జన సైనికులుగా మనం ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, బలమైన ఓటమిని చూసినాం. ఈ బలమైన ఓటమి నుంచి ఎలా బయటపడాలన్న దాని మీద ఆలోచించాలి. దీనికి ఏమైనా ప్లాన్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకోవాలి. ముందు మన పైన ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకొని యాక్టివిటీస్ చేయడం మొదలెట్టాలి. పార్టీ ప్రోగ్రామ్స్ కానీ, అక్కడ లోకల్లో ఉండే సమస్యల మీద పోరాటం కానీ, ఇలాంటివి చేయడం పార్టీకి మంచిది. అంతేగాని మనం ఇది మానేసి ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక నాయకుడు కనిపించట్లేదు, ఆయన దానిలోకి పోతాడంట, ఈయన దానిలోకి పోతాడంట, మన బ్రెయిన్ నిండా ఇదే నింపుకొని ఉంటాయి ఆలోచనలన్నీ. ఇంకెప్పుడు మనం అధ్యక్షులు వారు చెప్పినట్లు సమస్యల మీద పోరాడేది ఎప్పుడు, పార్టీ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు టైం ఇస్తాము, మనకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనేదే ఆలోచించుకుంటుంటున్నామే. మనం ఉన్నాం కదా, మనం చేద్దాం. ఎక్కడైతే ఎవరైతే నాయకులు డైలమాలు ఉంటారు, వాళ్ళంటే ఉండి ఉన్నట్లు చూపిస్తుంటారు. సపోజ్ మనకు గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అంతే ఉన్నాడు ప్రస్తుతం, కానీ అక్కడ ఎవరు జన సైనికులు మాత్రం వెనక్కి తగ్గట్లే. నువ్వున్నా నువ్వు వచ్చినా రాకున్నా, నువ్వు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సరే, మేము జన సైనికులు ఉన్నాం, నువ్వు చేయకున్నా సరే, మా అధినాయకుడు ఏ కార్యక్రమం చెప్తే అది మేము ఇక్కడ చేసి చూపిస్తామని వాళ్ళు చాలా ఆదర్శంగా నిలుస్తారు. మనం అట్లాంటివి ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అవి వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. అంతేగాని ఈ పక్కలుండే సార్కి ఎప్పుడు రైట్ సైడ్ ఉండేట ఆయన లెఫ్ట్ సైడ్కి వచ్చిండు, లెఫ్ట్ సైడ్కి ఉంటే ఆయన రైట్ సైడ్కి వచ్చిండు, ఫ్రంట్ వచ్చిండు, బ్యాక్ ఉంటుండు, నాలుగో సీట్లో కూర్చోబెడుతుండు అనేటివి, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. అధినేత గారికి ఖచ్చితంగా, కళ్యాణ్ గారికి తెలుసు ఏ విషయం పైన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని. ఈవెన్ ఆయన మన పార్టీకి ఫండ్ రైజింగ్ సరిగ్గా అవ్వక, ఈ దీనివల్ల ఒక దిక్కు మూవీ తీస్తూ అంత బిజీ షెడ్యూల్లో కూడా చాలా
న్యూట్రల్గా పార్టీని చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు రాజకీయ ఎత్తుగడలతో తీసుకెళ్తుంది. ఎప్పుడు ఏ స్టెప్ వేయాలనే దాని మీద ఆయన చాలా పకడ్బందీ నిర్ణయాలతో ముందుకు కదులుతుండు. మరి ఇలా అధినేత ఇంత బిజీ షెడ్యూల్లో ముందుకెళ్తున్నప్పుడు మనం ఇలాంటి నిర్ణయాలు పక్కకు పెట్టి ఫస్ట్ ఆయన ఏ వర్క్ చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉందాం. ఫస్ట్ ఆయన చెప్పిన పనిని పూర్తి చేద్దాం. అంతేగాని ఆ పక్క లైన్ లేడు, ఈ పక్క లైన్ లేడు, ఆయన బీజేపీలోకి పోతాడు, ఈయన దీనిలోకి పోతాడు, టీడీపీలోకి పోతాడు, వైసీపీలో, అంటే ఇలా పార్టీల పేర్లు పక్కకు పెట్టి దానిలోకి దీనిలోకి ఎక్కడన్నా పోని, ఉన్నంతవరకు వాళ్ళు మన నాయకులే. ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం దేనికోసం అంటే కొంతమంది పార్టీలో మనకు కళ్యాణ్ గారి తర్వాత అంతటి బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తి మీద ఫేస్బుక్ లైవ్లు పెట్టి తిట్టడం జరిగింది, వాట్సాప్లలో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి వాటిని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు, వారిని పట్టించుకోవద్దు మనం అట్లాంటివన్నీ. ఏదైనా అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా అప్పుడు మనం తిట్టడం అవసరం లే, మంచిగా సాగనంపడం బెటర్ పార్టీలో నుంచి, అది మనకు మంచి పద్ధతి. అంతేగాని తిట్టడం వల్ల ఏం రాదు మనకు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని జన సైనికులు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో ఘోరమైన ఓటమికి బలమైన గెలుపుతో సమాధానం చెబుదాం అందరికీ. ఒకసారి ఈరోజు రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్ ఏంటి ఎలా ఉందనేది చెప్తాను. పార్టీలో ముఖ్య నాయకులకు, కార్యనిర్వాహకులను కించపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోబడినను రిలీజ్ చేయడం జరిగింది. గతంలో పార్టీలో ఉండి ఆపై ఇతర పార్టీలకు అమ్ముడు పోయినప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ కించపరుస్తున్నారు. సోషల్ మీడియా పరంగా ఉద్దేశపూర్వకంగా ఈ విషయంపై చట్ట ప్రకారం చర్యలు చేపడతాం. ముందు వాళ్ళకేంటంటే లీగల్ నోటీసులు జారీ చేయబడుతుంది. ఈ లీగల్ నోటీసులు జారీ చేసినాక ఒకవేళ వాళ్ళు కనుక ఇక ఇలే పార్టీకి ఇలాగే భంగం కలిగించే చర్యలు కనుక చేపడితే ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్తూ మన న్యాయ విభాగం తరఫున కోఆర్డినేటర్ గారు శ్రీ ఈవన సాంబశివ ప్రతాప్ గారు ఈ లెటర్ ప్యాడ్ ఈరోజు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఎవరి మీద ఎలాంటి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా కొంత పార్టీకి మెరుగుపడే విధంగా పనిచేద్దాం అని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.